గుంటూరులో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు చోరీ కేసును గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగే పక్క ప్లాన్తో ఈ చోరీ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగస్తుల మధ్య నెలకొన్న గొడవ చోరీకి ప్రధాన కారణంగా ఉందని ఎస్పీ తెలిపారు. పథకం ప్రకారం చోరీ చేసి ఆ డబ్బును పంచుకునే సన్నాగం పొందినట్లు వెల్లడించారు. నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 39 లక్షల నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితులను సాంకేతిక పరంగా గుర్తించామన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందించారు. గుంటూరులో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు చోరీ కేసును గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగే పక్క ప్లాన్తో ఈ చోరీ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగస్తుల మధ్య నెలకొన్న గొడవ చోరీకి ప్రధాన కారణంగా ఉందని ఎస్పీ తెలిపారు. పథకం ప్రకారం చోరీ చేసి ఆ డబ్బును పంచుకునే సన్నాగం పొందినట్లు వెల్లడించారు. నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 39 లక్షల నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితులను సాంకేతిక పరంగా గుర్తించామన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందించారు.